హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీలో ఎవరైతే పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా భావిస్తుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే కొత్త టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు మార్చి లోపలనే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ పోతే దగ్గర దగ్గర ఆరు వేల ఉద్యోగాలను అయితే భర్తీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుగు మీడియం అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా సిలబస్ని అయితే నేను తయారు చేయడం జరిగిందనమాట అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి సంబంధించి కూడా సిలబస్ వివరాలను అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను తెలుగు మీడియం వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఆ పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పద్మూడు జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ సిలబస్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే ఈ సిలబస్ ఎక్కడదంటే కన్నా గతంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట ఆ సందర్భంలో ఆ నోటిఫికేషన్లు ఏవైతే సిలబస్ అంశాలు ఇచ్చారో ఆ సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుందనమాట ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్లో కూడా దాదాపు ఇవే సిలబస్ వివరాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ పోతే తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడే విధంగా సపరేట్గా నేను తయారు చేయడం జరిగింది ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడే విధంగా తయారు చేశాను ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా నేను తయారు చేసినటువంటి సిలబస్ కానీ నోటిఫికేషన్లో వచ్చినటువంటి సిలబస్ వచ్చేసి ఇది అనమాట ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు దీన్ని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఒకసారి వివరాలను చూసుకున్నట్లయితే ఇక ముందుగా చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ ఫర్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేసి ఇచ్చారనమాట అంటే ఈ సిలబస్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ కూడా అనమాట ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ప్రశ్నలు అయితే ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో అన్ని ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది రెండు వందల ప్రశ్నలకి ఎగ్జామినేషన్నే నిర్వహిస్తారు కాకపోతే ఎన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయంటే టోటల్గా సెవెన్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట ఈ సెవెన్ టాపిక్స్ నుంచి అడుగుతారనేసి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి నేను సిక్స్ టాపిక్స్కి సంబంధించి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ సెకండ్ టాపిక్ వచ్చేసి ఆన్ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేసి ఇచ్చాను కదా సెకండ్లోనే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం సంబంధించి సెకండ్లో అర్థమెటిక్స్ సంబంధించి సపరేట్గా ఇచ్చారు సెవెంత్ నెంబర్లో రీజనింగ్కి సంబంధించి ఇచ్చారు నేను తెలుగు మీడియం వాళ్ళకు ఉపయోగపడే విధంగా అట్లా రెండింటిని కలిపి ఒకటే సరే సెకండ్ నెంబర్లో చూపించడం జరిగింది తెలుగు మీడియం సంబంధించి ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి సిలబస్ వివరాలను అయితే చూద్దాం ఇక్కడ ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే వివరాలను కూడా నేను తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ టాపిక్స్ అయితే ఉన్నాయి కదా ఈ సెవెన్ టాపిక్స్లలో ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేసి కూడా మీకు చెప్తాను వాటన్నిటిని కూడా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఇంగ్లీష్కు చూసుకున్నట్లు ఇంగ్లీష్ ఫస్ట్ నెంబర్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి సిలబస్ అంశాలని చెప్తాను తర్వాత తెలుగు మీడియం సంబంధించి సిలబస్ వివరాలు చెప్పేటప్పుడు పూర్తి వివరాలను చెప్పడం జరుగుతుంది ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేసి సెకండ్ టాపిక్ వచ్చేసి ఆర్థమెటిక్ నుంచి ప్రశ్నలు అడుగుతారు జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి అలాగే ఫోర్త్ నెంబర్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి అలాగే ఇండియన్ జియోగ్రఫీ పాలిటీ అండ్ ఎకానమీ నుంచి ప్రశ్నలు ఉంటాయి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు ఈ సెవెన్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది ఫస్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి ఫ్రెండ్స్ ఎక్కువ భాగం గ్రామర్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట గ్రామర్ అంటే మీరు చాలా వరకు ఆర్టికల్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ప్రిపోజిషన్స్ కావచ్చు టెన్సెస్ ఈ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అదేవిధంగా కొన్ని ప్యాసేజెస్ ఇస్తారు ఆ ప్యాసేజెస్ నుంచి ప్రశ్నలు కూడా అడుగుతారు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ నుంచి ఫ్రెండ్స్ టోటల్గా ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఈ ముప్పై ప్రశ్నల్ని స్టార్టింగ్లోనే ఇచ్చేస్తారు గత ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి నెలలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగిందనమాట ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ని ఆధారంగా చేసుకునేసి నేను వాటిని స్టడీ చేసాను ఫ్రెండ్స్ టోటల్గా రెండు వందల కోరి ప్రశ్నల్లో ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తారనేసి నేను సేకరించడం జరిగిందనమాట దాన్ని ఆధారంగా చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్ని కూడా చూపిస్తూ కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగారనేసి కూడా మీకు చూపించడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి టాపిక్ నేను కొనేసి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యే అయ్యే విధంగా మీరు ప్రిపేర్ కావచ్చు అది నెక్స్ట్ టైం చూద్దాం ఇంగ్లీష్ నుంచి టోటల్గా ముప్పై ప్రశ్నలు అయితే వస్తాయి నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తెలుగులో వచ్చేసి అంకగణితం తార్కిక పరీక్ష అనేసి కూడా పిలుస్తారనమాట ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి టోటల్గా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే లాస్ట్ టైం అయితే అడగడం జరిగింది ఈసారి కూడా ఇంతకు ఏమాత్రం తగ్గకోకుండా ప్రశ్నలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ నలభై ఐదు ప్రశ్నలు అయితే లాస్ట్ టైం అడిగారనమాట ముఖ్యంగా చూసుకుంటే ఆర్థమెటిక్ నుంచి నిష్పత్తి అనుబతాల నుంచి ప్రశ్న ఉంటుంది అదేవిధంగా శాతాల నుంచి కావచ్చు లాభాలు నష్టాల నుంచి కానీ కాలం పని కావచ్చు వయస్సులకు సంబంధించి సగటుకు సంబంధించి రైళ్లకు సంబంధించి అలాగే బారువడ్డీ చక్రవడ్డీ ఈ అంశాల నుంచి ఎక్కువ భాగం ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి అంశాలన్నమాట ఇవన్నీ కూడా క్యాలెండర్ కూడా అందులోనే వస్తుంది అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే లెటర్ సిరీస్ కావచ్చు లెటర్ అనాలజీ కావచ్చు లెటర్ అలాగే నెంబర్ సిరీస్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అలాగే రక్తం సంబంధాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి ర్యాంకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా అడుగుతూ ఉంటారనమాట ఫజిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కోడింగ్ అంటే డీ కోడింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు రీజనింగ్ నుంచి ముఖ్యంగా ఈ టోటల్గా చూసుకుంటే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ చూద్దాం ఈ జనరల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే లాస్ట్ టైం థర్టీ క్వశ్చన్స్ అయితే ఇచ్చారనమాట జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ వస్తుంది కెమిస్ట్రీ వస్తుంది బాటనీ జువాలజీ ఇవన్నీ వస్తాయి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ జనరల్ సైన్స్ విభాగంలోకి వస్తాయి ఫ్రెండ్స్ టోటల్గా ఈ సైన్స్ విభాగం నుంచి జనరల్ సైన్స్ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ భారతదేశ చరిత్ర భారతీయ సంస్కృతి భారత జాతీయోద్యమం ఈ టాపిక్ నుంచి టోటల్గా లాస్ట్ టైం థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది టోటల్గా ఎన్ని వచ్చాయి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కన ఈ టాపిక్ని హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేసి అంటారనమాట అర్థమైంది కదా భారతదేశ చరిత్ర అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా భారతీయ సంస్కృతి అంటే ఇండియన్ కల్చర్ అలాగే భారత జాతీయోద్యమం అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ ఈ టాపిక్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు అయితే అడుగుతారు టోటల్గా ఎన్ని అయ్యాయి ఇక్కడ థర్టీ ఒక ఫార్టీ ఫైవ్ ఇవి ఒక థర్టీ ఇవి ఒక థర్టీ ఫైవ్ టోటల్గా వన్ ఫిఫ్టీ వరకు లేదు ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ కాదు వన్ థర్టీ సిక్స్టీ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫార్టీ అయ్యాయి అనమాట టోటల్గా ఈ ఫోర్ టాపిక్స్ నుంచి వన్ ఫార్టీ మార్క్స్కి అయితే ఇక్కడ లెక్క తేల్చడం లెక్క తేలడం జరిగింది వన్ ఫార్టీ అయ్యాయి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం భారతదేశ భౌగోళిక శాస్త్రం అలాగే భారత రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ ఈ టాపిక్ నుంచి వచ్చేసి ముప్పై ఐదు ప్రశ్నలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ముప్పై ఐదు ప్రశ్నలు వస్తాయి భారతదేశ భౌగోళిక శాస్త్రం అంటే ఇండియన్ జియోగ్రఫీ అనమాట ఇండియన్ జియోగ్రఫీని అలాగే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఈ టాపిక్ నుంచి టోటల్గా ముప్పై ఐదు ప్రశ్నలు అయితే వస్తాయి ఎగ్జామినేషన్లో గతంలో ఇదే పద్ధతిలోనే వచ్చాయి ఒకటి రెండు ప్రశ్నలు ఆర్టిట్యూట్గా ఖచ్చితంగా అదే లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సిక్స్త్ నెంబర్స్ కరెంట్ అఫైర్స్ అనమాట ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు అనమాట ప్రాంతీయంగా కావచ్చు జాతీయంగా అంటే నేషనల్ వైడ్ కావచ్చు అలాగే అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ వైడ్ ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రస్తుత సంఘటనలు అనేసి ఈ టాపిక్ నుంచి లాస్ట్ టైం ఇరవై ఐదు ప్రశ్నలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అయితే వచ్చాయి ఇక్కడ వన్ ఫార్టీ ఇది ఒక థర్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదొక ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్కి సరిపోయింది కదా ఈ విధంగా ప్రశ్నలు అయితే ఒక్కో టాపిక్ నుంచి ఈ పద్ధతిలో అడుగుతూ ఉంటారు ఈ కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ఇచ్చారంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేసి ఇచ్చారు ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అనేసి ఇవ్వడం జరిగింది ఇంకా లోకల్ అనేసి ఇవ్వలేదన్నమాట ఖచ్చితంగా ప్రాంతీయానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతారు ఇక్కడ ఏ ఏ టాపిక్స్ నుంచి ముఖ్యంగా చదవాలంటే కరెంట్ అఫైర్స్ అంటే కన్నా ప్రాంతీయం అంటే కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అలాగే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలను ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైనా జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రిపేర్ కావాల్సింది అయితే ఉంటుంది అలాగే నేషనల్ వేడ్ అంటే కేంద్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన చర్యలకు సంబంధించి కావచ్చు ఏవైనా కేంద్రంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఏంటైనా ప్రాముఖ్యత కలిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది కాకపోతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ కరెంట్ అఫైర్స్లోకే వర్తిస్తాయన్నమాట స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు అలాగే సదస్సులు కానీ ఏవైనా సమావేశాలు జరిగింటాయి కదా ఆ సమావేశాలని సంబంధించి కావచ్చు అదేవిధంగా అవార్డ్స్కి సంబంధించి అంశాలుగా ఉంటాయన్నమాట అదేవిధంగా ఏవైనా దినోత్సవాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి వీటినన్నింటినీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్ వాటన్నింటినీ మీరు చదవాల్సింది అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్ అంటే కదా దాదాపు సిక్స్ మంత్స్ లోపు ఉన్నటువంటివన్నీ ప్రిపేర్ అయితే కదా దాదాపు నైంటీ పర్సెంట్ సిక్స్ మంత్స్ లోపలనే అడిగే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక ఈ పీడిఎఫ్ లింక్ మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ కూడా మీరు మరొకసారి చదువుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి